ఈ మధ్య కాలంలో అసలు త్రిషకు తెలుగులో కలిసి రాలేదని చెప్పాలి. 2011లో దమ్ము సినిమాతో మొదలైన అమ్మడి పతనం అలాగే కంటిన్యూ అవుతూ వచ్చింది. ఎన్నో డబ్బింగ్ సినిమాలు వచ్చినా కూడా ఈమెకు థెరపీ మాత్రం లేనేలేదు. నాయకి కూడా ముంచేసింది. చివరికి ఎంత వాడుగాని వంటి హైప్ వచ్చిన సినిమాలు కూడా ఫ్లాపే అయ్యాయి. ఇప్పుడు ఒక ఆశాకిరణం త్రిష కెరీర్లో మెరిస్తే ఎలా ఉంటుందో తెలుసా? అందుకే ధర్మయోగి అంటూ మన ముందుకు వస్తున్నాడు ధనుష్. మనడు డబుల్ యాక్షన్ లుక్స్తో ఇప్పటికే తమిళంలో కోడి అంటూ ఎరగదీశాడు. ఈ సినిమా మోషన్ పోస్టర్ కూడా మామూలుగా లేదు. అందుకే ఇప్పుడు సినిమాను ఒకేసారి తెలుగులో కూడా రిలీజ్ చేస్తారంట. ఇందులో నెగిటివ్ పాత్రను పోషించే ధనుష్ పేరుగా త్రిష ఓ పవర్ఫుల్ రోల్ చేసిందంట. ఒకవేళ ఈ సినిమా క్లిక్ అయి ఈ రోల్ కూడా క్లిక్ అయితే మాత్రం తెలుగులో త్రిష కాస్త ఊపొచ్చే ఛాన్స్ ఉంది. కాకపోతే ఇప్పటికే అమ్మడు ముఖంలో ఆంటీ లుక్స్ వచ్చేయడంతో యంగ్ హీరోలు మాత్రం ఎగబడే అవకాశం లేదులేండి. తమిళంలో త్రిష చేతిలో 2 హారర్ సినిమాలున్నాయి. వీటిలో ఒక్కటి క్లిక్ అయినా కూడా అమ్మడు బ్యాక్ టు ఫామ్ వచ్చేయచ్చు అనుకుంటుంది. చూద్దాం మరి తెలుగు అండ్ తమిళంలో మరోసారి పుంజుకుంటుందేమో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫిల్మీ స్టార్స్. బోల్డ్ అంత న్యూస్ బోల్డ్గా.